కృపగల దేవా కృపను చూపవా పరిశుద్ధ 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 ప్రభువా వార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఇది క్రిస్మస్. మనము నశించిపోయే వారంగా ఉన్నాము, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనము నశించి పోయే వారంగా ఉన్నాము. ఒక మెడిసిన్ ఉంటుంది, దాని మీద ఎక్స్పైర్ డేట్ రాసి ఉంటుంది. నువ్వు ఒక వాటర్ బాటిల్ కొను, ఇది ఇన్ని రోజుల తర్వాత పనికిరాదు, పడేయాలి. బ్రెడ్ తీసుకో, బ్రెడ్ మీద ఉంటుంది. ఈ రీతిగా ప్రతి వస్తువు కూడా అది నశించిపోయే స్థితిలో ఉన్న డేటును ఇవ్వబడుతుంది. మానవుడేమో, మానవుడు అంటే ఒక మగవాళ్ళే అనుకోకండి, మానవులు అంటే అందరూ నవ్వునిలో వెళ్ళే మానవురాలు వచ్చింది. ఆదాము పక్క టెంపుకలోకి వెళ్ళి అవ్వ వచ్చింది మొట్టమొదటగా. అవ్వ గాయం నొందలే, ఆదాము గాయం నొందితే అవ్వ బయటకు వచ్చింది. అయితే దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఈ మానవుడు పుట్టుకతోనే నశించిపోతూ ఉన్నాడు. చూడండి ఎంత భ్రష్టత్వం. పుట్టుకతోనే, దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భంలోకి వెళ్ళే నేను పాపిని అంటున్నాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను ఎవరు పొందుకోలేకపోతున్నారు అని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ఈ రీతిగా వేదములు మరియు
అనేకమైన గ్రంథాలు మానవుడు పాపి అని సెలవిస్తూ ఉన్నాయి. అందుకోసము పుట్టగానే జ్ఞానం రాగానే వీడు నీతి మాట్లాడాడు కానీ అబద్ధాలు చెప్తుంటాడు తల్లిదండ్రులకు. నోరు తెరిస్తే ఒక్క సత్యం అనేది లేదు, అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్నప్పుడే చెప్తాడు, చందమామ రావే జాబిల్లి రావే, ఈమె పిలిస్తే ఇక చందమామ వస్తుంది, ఈయన కొడుకు దగ్గర నిలబడుతుంది. తల్లి చెప్తుంది భూచోడొచ్చి ఎత్తకపోతాడు అని చెప్తుంది. వీడు చిన్నప్పటి నుంచి భూచోడు ఉన్నాడని అనుకుంటాడు. అంటే అబద్ధాలు అనేటివి మానవునిలో ఎలాంటి తప్పు కాదు. అబద్ధాలు ఆడటము మనకు తప్పుగా అనిపించదు. ఈ రీతిగా ప్రతి ఒక్కరు కూడా పాప దాస్యములో పట్టబడి ఉన్నారు. పాప దాస్యములో పట్టబడి ఉండడం వలన మనము మన జీవితము మన తలంపులు అందరము కూడా నశించిపోయే స్థితిలో ఉన్నామని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నది. నశించిపోయే జీవితము, రెప్పపాటులో కనబడకుండా పోతాము. మరి అలాంటి వారికి ప్రతి ఒక్కరూ పాపముతో ఉన్నారని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నది. మరియు రోమీలకు రాసిన పత్రిక 6:23 ఒకసారి మనం చదువుకుందాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇక్కడ రెండు విషయములను ఈ క్రిస్మస్ సందర్భంగా మనము నేర్చుకుందాం. ఒకటేమో పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు చాలామంది ఉద్యోగం చేస్తుంటారు, జీతం ఇవ్వకుంటే బాధపడతారు, అవునా? నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ రాకపోతే చాలా బాధ అవుతుంది. ఈ రీతిగా ఎవరన్నా కష్టపడ్డప్పుడు వారికి ప్రతిఫలం ఇవ్వకపోతే ఆ యజమానిని ఏమంటారు చెప్పండి? ఆ కూలివాడు ఒకరోజు 10 గంటలకు వచ్చి 5 గంటల వరకు పనిచేసి కూలి ఇవ్వలేదనుకో, ఆ ఇంటి వాడిని ఏమంటాడు? నువ్వు దుర్మార్గునివి అంటారు, అవునా? నువ్వు దుష్టునివి అంటారు. మీరు రేపు ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, నెలనాడు జీతం ఇవ్వకపోతే ఏమంటారు? తిడతారు. మరి అలాగనే పరుగు పరుగున పరిగెత్తుకుంటూ పాపం చేసినప్పుడు మరి నీకు దేవుడు జీతం ఇవ్వకుంటే మీరు దేవుని తిడతారు. హల్లెలూయా. అర్థమైందా? పరుగు పరుగున పరిగెత్తుకొని పాపము చేస్తే మరల మీకు జీతం ఇవ్వకుంటే ఎట్లా? మంచి పనులు చెయ్యాలి అన్నప్పుడు నీకు అంత ఇంట్రెస్ట్గా ఉండదు. మంచి చెయ్యి అన్నప్పుడు అంత ఇష్టంగా ఏం చేయవు నువ్వు, అంత ఇష్టంగా నీవేమీ చెయ్యవు మంచి చేయాలన్నప్పుడు. అదే చెడు చేయాలని నీకు ఎవరికి చెప్పకున్నా కూడా 1000 వోల్టేజ్ తోటి మనము మన శక్తి వంచన లేకుండా మనము దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉంటాం. అర్థమైందా? అందువలన ప్రత్యేకమైన జీతము మరణము. నిత్య జీవము అనేది ఒకటి ఉంది, అది ఈ నిత్య జీవము ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు లేపండి. ఎంతమంది కోరుకుంటున్నారు నిత్య జీవము నాకు కావాలి, నిత్య జీవం?
నిత్య జీవం అంటే ఏంది చెప్పండి? అసలు నిత్య జీవం అంటే ఏంది? ఎన్నటికీ మరణించనిది, మరణం అనేది ఉండనిది. మన జీవితంలో మరణం అనేది ఉండొద్దు. ఎవరైతే ఒక్కసారి ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు రెండుసార్లు మరణిస్తారు. ఎవరైతే రెండుసార్లు జన్మిస్తారో వాళ్ళు ఒక్కసారే మరణిస్తారు. అంటే మనము చనిపోయిన తర్వాత అనేది ఇంకొక జీవితం అనేది ఉన్నదని గుర్తించుకోండి. నశించిపోయే వారము నిత్య జీవంలోకి వెళ్ళాలని యేసుప్రభు వచ్చాడు. 2016 క్రితము యెరూషలేమునందు పాలస్తీన ప్రాంతములో ఆయన పశువుల శాలలో కన్యక మరియా గర్భమున ఆయన జన్మించాడు. అందువలన ఆయన యొక్క జననాన్ని నువ్వు వ్యర్థం చేయకూడదు. ఇక్కడ లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. ఒకసారి లేఖనములను గమనించినట్టయితే మీకాలో 5:2 చదవమ్మ. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. చూడండి, యేసు ప్రభుల వారు జన్మించక ముందు 700 యెషయ ప్రవక్త ప్రవచించిండు ఆయన ఎలా పుడతాడు అని. కన్యక మరియ గర్భంలో ఆయన పుట్టుతాడు, జన్మిస్తాడు అని. ఆయన ఎక్కడ పుడతాడో మీకా ప్రవక్త సెలవిచ్చాడు. అంటే ఎంత అద్భుతమైన దేవుడు యేసు ప్రభుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ఈ లోకము నిజమైన దేవుని మర్చిపోయారు. నిజ దేవుని ఆరాధించటం లేదు. ఆ యెషయ ప్రవక్త కాలంలో ఈ ఆహాజు అనే రాజు యెరూషలేము దేవాలయమును తలుపులను మూసివేసిండు, తాళాలేశాడు. ఆ దేవాలయము ముందే బయలు దేవతలను, మోలేకు దేవతలను, అసుర దేవతలను నిలబెట్టి పూజ చేయడం మొదలుపెట్టాడు. ఈ రీతిగా దేవుడు ఉగ్రుడై అప్పుడు ఆయన యెషయ ప్రవక్త ద్వారా తెలియపరిచాడు 700 అల్పమైన వాటిని ఎన్నుకున్నాడు. దేవుణ్ణిలో ఉన్న గొప్పతనం ఏంటంటే సూటుబూటు వేసుకునోని ఎన్నుకోలే. ఫస్టే సూటుబూటు వేసుకునోని ఎన్నుకోలే. బలహీనుడు అజ్ఞానుడైన వ్యక్తిని ఎన్నుకొని వాని ఆశీర్వదించి దీవించి గొప్పవానిగా చేసి సూటుబూటు వేపిస్తాడు. ఇది ప్రాక్టికల్, ఇది ప్రాక్టికల్. యేసురాజు అని నేను అసలు దేవుని వాక్యం చెప్తా అని నేను ఎన్నడూ అనుకోలే. నా ఉద్యోగం వేరు, నా జీవితం వేరు, నా తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు. నా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటా నా ఇష్టానుసారమైన జీవితమును జీవించచ్చు, ఇదే లోకము అని అనుకున్నాను నేను. దేవునికి ప్రియమైన వర్లారా, నశించిపోయే స్థితిలో దేవుణ్ణి నేను పట్టుకున్నా. అర్థమైందా? నశించిపోయే స్థితిలో ఉన్నవారు ఏం చేయాలి? సముద్రంలో అది ఒక వరదలో కొట్టుకొని పోతున్నారు. ఒక చెట్టు కర్రను ఒక తాడు అడ్డం వచ్చింది. ఏం చేయాలి? కర్ర వచ్చి నిన్ను పట్టుకుంటుందా? కర్ర వచ్చి నిన్ను లేపుతుందా? నువ్వు తొండవా?
బలివా? ఆ కర్ర వచ్చి నిన్ను లేపుతుందా? కర్ర నువ్వు పట్టుకోవాలా? వెరీ గుడ్. మనం పట్టుకోవాలి కర్రని, మనం పట్టుకోవాలి. మనం ఆపదలలో ఉన్నాము, మనము నశించిపోయే స్థితిలో ఉన్నాము, నాశనమైన గుంటలో ఉన్నాము. మనకు ఆల్రెడీ జీతము రిలీజ్ అయింది. ఏంటిది? మరణము. మనము చనిపోయిన తర్వాత మనము అదే పాపులుగా, మన పుట్టుకతో ఉన్న పాపము, మన కర్మ పాపము, జన్మతో వచ్చిన పాపానికి చక్రవర్తి ఏంటంటే కర్మ పాపము. అంటే నీకు జ్ఞానము వచ్చిన కాడించి నువ్వు చేసిన పాపములో నీతో వెంటాడుతూ ఉంటాయి. ఈ పాపము, ఈ దోషము ఎప్పుడు నేను వేధిస్తుంటాయి, నీకు రోగాలు తెస్తుంటాయి. నువ్వు ఎప్పుడు అభివృద్ధి చెందాలనో అప్పుడు నువ్వు లటక్కన కింద పడతావు. అర్థమైందా? ఎప్పుడు ఒక పండుగ చేసుకోవాలని అనుకుంటున్నావో అప్పుడు నిన్ను దుఃఖపడేటట్టుగా చేస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా కూడా నీ ఇంటిలో, నీలో, నీ జీవితంలో అప్పులు, వేదనలే ఉంటాయి. ఎప్పుడంటే దేవుడు లేనప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం. ఎందుకు వచ్చిండంటే ఇక్కడ మనం నశించిపోయే స్థితిలో ఉన్నాము, మనము పాపములతో పట్టబడి ఉన్నాము, మనము దాస్యములో ఉన్నాము. మనల్ని విడిపించుట కొరకు రక్షకుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అల్పమైన వాటిని ఎన్నుకున్నాడు, బీదరాలైన మరియమ్మని ఎన్నుకున్నాడు. ఒక రాజకుమార్తెను ఎన్నుకోలే, ఒక రాజకుమార్తెను ఎన్నుకోలే, ఒక గొప్ప రాజభవనాన్ని ఆయన ఎన్నుకోలే, ఒక పశుల పాకను, అల్పమైన వాటిని, పశుల శాలను ఆయన ఎన్నుకున్నాడు. యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు, రాజుల గోత్రం కాదు, యూదా గోత్రం. ఇలా గొల్లలకు గాబ్రేలు దూత వచ్చి చెప్పింది రక్షకుడు పుట్టాడని. అమాయకత్వము, ఆ గొర్రెల కాపర్ల అమాయకత్వం ఏంటంటే కన్నవాటిని, ఉన్నవాటిని వాళ్ళు ఇతరులకు చెప్తారు. అర్థమైందా? కొంతమంది అబద్ధాలు మాత్రమే చెప్తారు, చాడీలు మాత్రమే చెప్తారు. సత్యము వాళ్ళ నాలుక మీద ఉండదు. కానీ ఈ యొక్క గొర్రెలు కాచుకునే కాపర్లు ఎప్పుడైతే దేవదూత వచ్చి చెప్పిందో వెనువెంటనే ఆ గొర్రెలను వదిలివేశారు. తొడేలు ఉన్నాయి, దొంగలు ఉన్నారు, సింహాలు ఉన్నాయి. ఎక్కడో ఒక ఊరిలో, ఆ ఊరితో పాటు ఇంకొక ఊరికి బాటసారిగా వెళుతూ ఉన్న చలి కాచుకునే సమయంలో రక్షకుడు పుట్టాడు అనగానే వారు వాటిని అన్నిటిని వదిలేసి యేసు ప్రభుని దర్శించుకొనుటకు వచ్చారు. మీరు కూడా ఈరోజు ఈ సమయానికి దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. అదే రీతిగా జ్ఞానులు వచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో యేసు ప్రభు ఎప్పుడూ టచ్ చేస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 1 పేతురు తీయండి, 4:8 చదువుకుందాం. ప్రేమ అనేక పాపములను కప్పును, అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై. చూడండి, అసలు ప్రేమను గురించి చెప్పిందే యేసు ప్రభు. ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడంటే అతను యేసు ప్రభు మార్గంలో ఉన్నట్టే.
యేసు ప్రభుని అంగీకరించిన వారు ప్రేమ కలిగి ఉండాలని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి ప్రియమైన వారలారా, ఒక అబ్బాయి ఉన్నాడు, రాము అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ రీతిగా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎందువలనంటే తన యొక్క సవితి తల్లి పెట్టే బాధలను భరించలేకుండా, ఆమె ఎప్పుడు తిట్టడము, ఎప్పుడు చీవాట్లు పెట్టడము, ఈ రీతిగా ఉండడం వలన అతను తన తల్లి చనిపోయింది కాబట్టి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాడు. చర్చికి వెళ్ళి ఈ రీతిగా సండే స్కూల్కు వెళ్ళేవాడు, అక్కడ వారు చెప్పే మాటలను వినేవాడు. స్కూల్లో కూడా తన టీచర్కు స్కూల్ అయిపోయిన తర్వాత అనేకమైన హెల్ప్ ఆ టీచర్కు చేసేవాడు. ఆ రీతిగా హెల్ప్ చేస్తూ కొన్ని రోజులు అతను కనబడతలేడు టీచర్కు. టీచరు ఆశ్చర్యపోయింది, ఎటెళ్ళాడు ఇతను అన్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ, అంటే స్కూల్కి వస్తున్నాడు కానీ స్కూల్ అయిపోయిన తర్వాత టీచర్ని కలుస్తలేడు. 10 రోజుల తర్వాత ఆ టీచర్ దగ్గరకు వచ్చాడు. వచ్చి తన చేతిలో ఒక బాక్స్ ఉన్నది, ఒక బాక్స్ తీసుకొచ్చి టీచర్ చేతిలో పెట్టాడు. అప్పుడు ఆ టీచరు చాలా ఆశ్చర్యపోయింది, ఇదేంటిది రాము అన్నప్పుడు, టీచర్ క్రిస్మస్ అంటే ఏందో నాకు తెలిసింది, సండే స్కూల్లో చెప్పారు, దేవుడు ఆయనకు ఆయనగా మనకు ఒక బహుమతిగా మారిపోయాడు, తనకు తనగా దేవుడు బహుమతిగా మారిపోయాడు. ఆ బహుమతి ఎలాంటిదంటే ప్రాణము. దేవుడు యొక్క ప్రాణము మనకు బహుమతిగా ఇచ్చివేశాడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ ప్రాణం నాకు కావాలి అన్నానుకో, ఏమంటారు, ఇస్తారా ఇయ్యరు? ₹100 నోటు ఇవ్వన్నా కూడా ఇయ్యరు. దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఆ టీచర్ తన ప్రాణాన్ని, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుని మనకు ఇచ్చాడు, బహుమతిగా ఇచ్చాడు. అందువలన మీరు నన్ను మంచిగా చూసుకుంటున్నారని అనిపించింది, అందుకోసము నేను ఈ 10 రోజులు స్కూల్ అయిపోయిన తర్వాత నా చేతితో మీ యొక్క నగలు పెట్టుకునే నగల పెట్టను నేను తయారు చేశాను, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అని ఆ టీచర్కు చెప్పి ఆ బహుమతి పెట్టే ఇచ్చాడు. క్రిస్మస్ అంటే ఇది. మీ పక్కన ఉన్న లేని వారికి ఒక బహుమతిగా ఇవ్వండి ఏదన్నా. మీరు పోగొట్టుకున్న స్నేహితులకు, మీతో విరోధంగా ఉన్న వారికి, మీతో మాటలు మాట్లాడని వారికి మీరు ప్రేమపూర్వకంగా మాట్లాడండి, ఒక నవ్వన్న ఇవ్వండి క్రిస్మస్ సందర్భంగా, నేను నిన్ను క్షమిస్తున్ననే ఈ క్రిస్మస్ సందర్భంగా అని చెప్పండి. ఒక సంతోషమైన నవ్వు నవ్వండి, ఆ దయ్యాలలాగా భూతాల ముఖాలు పెట్టుకొని. క్రిస్మస్లో ఆనందం ఉంది, సంతోషం ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఉన్నది. దేవునికి ప్రియమైన వారలారా, దేవునికి
ఈ లోకములో ఆయన జన్మించుటకు ఏ గృహము కూడా చోటివ్వలేదు. ఆ టైంలో ఏ గృహం కూడా చోటు ఇవ్వలేదు. మన కోపం వస్తుంది, ఆ దేవాది దేవునికి యేసయ్యకు ఆ బెత్లెహేములో ఎవరు కూడా చోటు ఇవ్వలేదా, వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత దరిద్రులు. మరి నీకు తెలిసింది యేసయ్య గురించి, నీవు దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చావా? దేవునికి నీ హృదయంలో నువ్వు యేసయ్యకు చోటు ఇచ్చావా? ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపను చూపవా జీవం గల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, 2016 క్రితము మా కొరకై ఈ భూమి మీద మానవ అవతారం ఎత్తిన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ తగ్గింపును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితంలో తగ్గింపును, నీ కృపను, మరియు రక్షకునిగా ఉదయించిన నీవు పాపము నుంచి మాకు విడుదల కలగచ్చేయమని త్వరలో రానే ఉన్న నజరేడైన శక్తిగల యేసునామమున మీరు నా విధించిన ఆత్మానుసారంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మా యొక్క అడ్రస్: రెవరెండ్ టిఎస్ యేసురాజు, హెవెన్లా మినిస్ట్రీ, క్లాక్ టవర్ సెంటర్, చర్చ్ కాంపౌండ్, నల్గొండ, 508001, సౌత్ ఇండియా. మా యొక్క ఫోన్ నెంబర్ 9848075733.